నామాని కి మహిమ కలుగును గాక. చేరిన మీ అందరికి కూడా ప్రభువు నామాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం అవుతుంది, ఒక్క మాట చెప్పిన తర్వాత త్వరగానే ముగిస్తాను. ఎందుకంటే రాత్రికి కూడా మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది కాబట్టి, మరి విశేషంగా రాత్రి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపలో దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజున దేవునికి మనందరం కూడా ఏ రీతిగా ఇష్టులంగా మారాలో, దేవుని ప్రేమలో ఏ రీతిగా ఎదగాలో, దేవుని కరుణను ఎలాగూ సంపాదించాలో మనందరం కూడా ధ్యానపూర్వకంగా నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఒక విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రేమను పొందాలన్నా, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని సంపాదించాలన్నా ఆ వ్యక్తి గురించి మనం కూలంకుషంగా తెలుసుకోవాలి. ఈరోజున క్రైస్తవ మందిరాల్లో అనేక మంది విశ్వాసులంగా దేవుని ఇష్టపడే భక్తులంగా మనందరం చేరుతున్నాము. ఆ ప్రభు యొక్క ప్రార్థనను మనం నివేదిస్తున్నాము, ప్రభు కార్యాలు జరిగిస్తున్నాము, కొన్ని సందర్భాల్లో ప్రభువుకు విరోధమైన కార్యాలు కూడా చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ తన విచిత్రమైన కృప మనల్ని విడిచిపోకుండా నడిపిస్తూనే ఉంది. కానీ దేవుని నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందాలని ఆశించే ప్రతి వారికి కూడా అసలు దేవుని మనసు ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవునికి ఇష్టమైనవి ఏంటి లేదా దేవునికి అయిష్టమైనవి ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక ఇరుగు పొరుగు వారు ఉన్నారట, ఇద్దరు రెండు కుటుంబాలు. ఆ రెండు కుటుంబాల్లోకి వివాహానికి వయసు వచ్చిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చాలా జ్ఞానంగా పెంచారు తల్లిదండ్రులు. వారిద్దరికి కూడా వివాహాలు చేశారు. ఇద్దరు ఆడబిడ్డలే, ఇరుగు పొరుగురు, ఇద్దరు ఎదురుగా ఉన్నటువంటి బిడ్డలు అన్నమాట. అయితే ఒక తల్లి తన కుమార్తె చెప్తుంది వివాహం అయిన తర్వాత, అమ్మా నీవు అల్లుడి గారికి ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుని ఆయన ఇష్టాన్ని నువ్వు చెయ్యి, అలా చేస్తే నీ కాపురం చాలా సజావుగా చక్కగా ఉంటుంది, మీ కాపురంలో ఎటువంటి గొడవలు ఉండవు అని తల్లి చక్కని సలహా ఇచ్చిందట. ఆ సలహా ప్రకారంగా ఆ భర్త యొక్క ఇష్టం ఏదైతే ఉందో బాగా గ్రహించి తెలుసుకుని ఆ భర్త మాట ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళేదట. అయినప్పటికీ మధ్య మధ్యలో కొన్ని గొడవలు, కొన్ని గందరగోళలు వస్తూ ఉండేవి. ఏంటి, తన ఇష్టాన్నే చేస్తుంది కదా, తను ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఏ పనులు అయితే ఇష్టపడుతున్నా ఆ పనులు చేస్తుంది కదా, అయినప్పటికీ ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి, ఎందుకు ఈ గందరగోళలు వస్తున్నాయని ఆలోచనలో పడ్డారట ఇద్దరు కూడా, తల్లి ఆ పిల్ల కూడా. అలాగే ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక వివాహం జరిగింది కదా, ఆమె కూడా తన కుమార్తెకు ఏం సలహా ఇచ్చిందంటే, అల్లుడు గారికి నీ ఇష్టము లేనివేంటో బాగా తెలుసుకో ఫస్ట్. అల్లుడు గారికి ఏది ఇష్టం ఉండదో, ఏ పని అయితే ఇష్టం ఉండదో, ఏ కార్యమైతే ఇష్టం ఉండదో అది తెలుసుకుని నీ కాపురం చేసుకొని చెప్పిందంట సలహా. ఈవిడి అదేవిధంగా అల్లుడు గారికి ఏదైతే ఇష్టం లేదో తన భర్తకు అది చేయడం మానేసిందట. ఈ కుటుంబంలో ఏ గొడవలు లేవట, చాలా ప్రశాంతంగా చక్కగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఇష్టంగా ఉన్నట్టు అన్ని చేస్తే ఇంట్లో గొడవలు వచ్చాయి, కానీ ఏది అయిష్టమో అది చేయకుండా ఉంటే ఏ గొడవలు కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఇందులో ఈ రెండు కుటుంబాలలో ఏ కుటుంబం బెస్ట్ అయింది బాగా చెప్పండి. చెప్పలే, మాట్లాడలేదు ఎవరు కూడా. ఆ యొక్క అల్లుడు గారికి ఏది అయిష్టమైన క్రియవంతంగా చేయడం మానేసింది, ఇంక గొడవ వస్తుంది. కానీ ఇక్కడున్న మనిషి అతనికి ఏది అయిష్టంగా కాదు, అతనికి ఇష్టమైంది ఏంటో చేస్తూ ఉంది. మధ్య మధ్యలో అతనికి ఇష్టం కాని పనులు కూడా ఏమి ఏం చేస్తుంది చేస్తూ ఉంది, ఎందుకంటే అతనికి ఇష్టం కాని పనులు ఏంటో ఏమి గ్రహించలేదు. కానీ ఇక్కడున్నటువంటి బిడ్డ అయితే ఆమె తల్లి చెప్పిన సలహాను బట్టి అతనికి ఏది ఇష్టం ఉండదో అది చేయడం మానేసింది, ఇంక గొడవే వస్తుందండి. ఈరోజున దేవుని మందిరాలకు వస్తున్న మనము దేవునికి ఇష్టమైనవి ఏంటో మనం గ్రహించాం, కానీ అసలు దేవునికి అయిష్టమైనవి ఏంటో కూడా మనం ఇప్పుడు కూడా ఆ చర్చలోనికి, ఆ త్రోవలోనికి మనం వెళ్ళలేదు. దేవునికి ఇష్టమైంది ప్రార్థన ఇష్టమే చెయ్యి, దేవునికి ఇష్టమైంది ఆరాధన చెయ్యి, దేవునికి ఇష్టమైనది దశంభాగములు కానుకలు ఇష్టమే చేస్తున్నాం. కానీ చేస్తూ చేస్తూ ఇవి జరిగిస్తూ దేవునికి అయిష్టమైన పనులు కూడా మనం చేస్తున్నాం. అందును బట్టి కొన్ని ప్రార్థనలు ప్రభువు సన్నిధికి చేరడం లేదు, కొన్ని మొరలు దేవుని వినడం లేదు, కొన్ని కార్యాల్లో మన విజయాన్ని పొందలేకపోతున్న గల కారణం ఏంటంటే ఇష్టంతో పాటు అయిష్టాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే జరిగిస్తున్న కారణంగా. ఈరోజున దేవునికి ఇష్టమలేని పనులు ఏంటో
ఒక్క పని చెప్పి నేను ముగించేస్తాను. టైం ఎంతైంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు త్వర త్వరగా సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12-10 వచనాలు. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గమైనట్లు నడుచుచు ఆయనను ప్రేమించి. నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక మరి దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనం యొక్క భావం అంతా కూడా రుబ్బి బయటకు తీస్తే వచ్చే సారాంశం ఏంటంటే, ఆయన్ను తప్ప మరి దేనిని ప్రేమించడానికి వీల్లేదు, ఆయన్నే ప్రేమించాలి. కానీ మనం దేన్ని ప్రేమిస్తాం చెప్పండి? ఈ లోకంలో ఫస్ట్ లవ్ ఎవరికి ఇస్తావు నువ్వు చెప్పు? నీ పిల్లలకి, నీ భర్తకి, నీ డబ్బుకి, నీ బంగారానికి, నీ లోకానికి, నీ అలా ఓపెన్ చేస్తే, ఆటంతా ఓపెన్ చేస్తే ఈ గదుల్లో ఎన్నెన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. దేవుడు మాత్రం ఉండడు. కానీ దేవుడు పదే పదే మొత్తుకునేది ఏంటంటే 10వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ అధ్యాయం ఈ అధ్యాయాల యొక్క సారాంశాన్ని మీరు గ్రహిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 11వ అంతా చదవండి. అక్కడ చాలా విపులంగా చెప్తుంటాడు, నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలంతే. ఇంకేది ఉండకూడదు నీ మనసులో, ఏదన్నా తీసే. దేవుణ్ణే ప్రేమించాలి, దేవుడు కొరకే బ్రతకాలి. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ మై ఫాదర్ అని చెప్పాలి ప్రతిరోజు, ఒకరోజు కాదు. ఆయనే ప్రేమించాలట. అలా ప్రేమిస్తేనే దేవుడు నీ కార్యాలను ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. కానీ ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకపు ఆశల్లో పడిపోయి దేంట్లో దాంట్లో ఈ లోక ప్రేమల్లో పడిపోతారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం, నాకండి ఫలానా సబ్జెక్ట్ చాలా ఇష్టం అండి, నాకు ఇంగ్లీష్ భాష అంటే ఇష్టం అండి, నాకు పలానా ప్రదేశానికి ఆ ప్రదేశం అంటే నాకు చాలా ప్రేమ అండి, పలానా కూర అంటే నాకు చాలా ప్రేమ అండి. ఇలాంటి వ్యవహార ఈ యొక్క లోకకు సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మనసులో ఉంటాయి. దీని ద్వారా ప్రభు అల్లల్లాడిపోతూ ఉంటాడట. ఫస్ట్లో కోరుకుంటుంటాడు ఆయన. ఆయనకి ప్రప్రదమైనటువంటి స్థానాన్ని, అగ్రస్థానాన్ని ఏ విశ్వాసం అయితే తన హృదయంలో ఇస్తుందో ఆయనకు తప్ప వేరొక చోటు లేదండి. నా బిడ్డలకు, నా యొక్క ప్రభువుకు తప్ప. ఈరోజున చాలామంది బిడ్డలు పాడైపోయారనో, భర్త మాట వినడం లేదనో, అప్పులు ఎక్కువైపోయానో, అనేక రకాల బాధలతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న కారణం ఏంటంటే వాళ్ళ ప్రేమ అంతా దేని మీద ఉందంటే లోకం మీదే. లోకం మీద ప్రేమ ఉంటే లోకం ఏం చేస్తుంది? నీ గాయపరుస్తుంది. దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుడు నీ గాయని ఏం చేస్తాడు? తీరుస్తాడు. కనుకనే దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడు, దేవుడిని ప్రేమిస్తే డబ్బులైనా ఖర్చు అవుతాయండి. చెప్పండి చెప్పండి, పైసా ఖర్చు ఉండదు. ఎంత మంచి దేవుడు అండి, దేవునికి స్తోత్రం కలను గాక. ఈ లోకంలో ఎవరైనా ప్రేమించామంటే ఐ లవ్ యూ అని చెప్తే చాలా ఖర్చు పెట్టాలి, మామూలుగా ఉండదు. మాటలు మూడే కానీ ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. నేను ఎలా వాడాలో అలా వాడతాను. నీ కార్డు అన్ని గీకేస్తారు శుభ్రంగా, కార్డు వెళ్ళిపోద్ది, అప్పులు పోలైపోతాయి, ఇల్లు పొలాలు స్థలాలు కూడా అమ్మేయాలి. ఎవరు చెప్పినా సరే నువ్వు, కానీ నీ దేవుడికి నువ్వు ఐ లవ్ యూ డాడీ అని చెప్తే నీ దేవుడు నీకు అవసరం, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో నీకున్న ప్రతి అవసరతను తీరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలను గాక. 11వ అధ్యాయము 13-14 వచ్చిన చదివితే 13వ అధ్యాయం, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వింటే మీ దేశం మీదకి వర్షము, తొలకరివాన, కడరివాన దాని కాలంలో కురుస్తాయి. నీ ధాన్యము, నీ ద్రాక్షరసము, నీ నూనె నువ్వు కూర్చుకుంటావు. నీవు తిని తృప్తి పొంది నీ పశువులకు, నీ చేలకు గడ్డి మొలిపించదను. దేవునికి స్తోత్రం కలను గాక. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని మానేసి నీ భర్త మీద, పిల్లల మీద పిచ్చండి, నాకు అయిండా ఇగారండి వ్యాపారం అంటే పిచ్చండి, ఉండలేకపోతున్నానండి, బోరు కూడా ఎత్తుందండి, ఎంత పిచ్చిపడిపోతావు నువ్వు పిచ్చోడా, వదిలే పిచ్చి వదిలే. దేని మీద పిచ్చిపడకు, దేని మీద పిచ్చిపడినా ఆత్మహత్య చేసుకుని చావాల్సి వస్తుంది.
కానీ ప్రభువు మీద పిచ్చి ఉంటే, ప్రభువే నీ హృదయం నిండిపోతే, ప్రభువునే ఇష్టపడితే, ప్రభువునే ప్రేమిస్తే, ప్రభువు కొరకే నువ్వు జీవించి బ్రతికితే అనేకమైన ఆశీర్వాదాలు. ఆ 13వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదివితే అని నీవే నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు అని మొత్తుకుంటున్నాడు దేవుడు. ఎంతగా ఐ లవ్ యూ అని నన్ను ప్రేమించండి అని మనన్న ఈ లోకాన్ని చూసుకుని, లోక తలంపులను చూసుకుని, లోక ఆశలు చూడు, లోకంలోనే పడిపోతున్నాం. కానీ ఆ లోక ఆశల నుండి, లోక ప్రేమల నుండి, లోకపు ఇచ్చల నుండి పైకి లేచి ప్రభువుకి ఇష్టమైన కార్యం ఏదో, అయిష్టమైన కార్యం ఏదో అదే చేస్తున్నాం. ప్రభువుకి అయిష్టమైంది ఆయన తప్పించి ఎవరిని ప్రేమించినా ఆయనకి, నీ బిడ్డల్ని ప్రేమించినా ఆయనకి ఇష్టం ఉండదు. ఇవాళ చెప్తున్నాను నేను, నీ కొడుకునో, నువ్వు కూతురునో, నీ అల్లుడినో, నీకున్నటువంటి స్టేటస్నో, నీకున్న పదవునో, నీకున్న అధికారానో, నీకున్న అందాన్నో ప్రేమిస్తే ఎంత మాత్రం ఇష్టపడని దేవుడు ఖచ్చితంగా బేషరతో అడుగుతున్నాడు. నీ ప్రార్థన అంగీకరించాలన్నా, నీ కార్యాలు జరగాలన్నా, సర్వసమృద్ధి కలగాలన్నా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో సకం సకం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, నా ప్రేమ అందరిని ఒక ఆవిడ పాడి, నా ప్రేమ 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 హల్లెలూయ ప్రేమ, నా ప్రేమ ఎవరికి ఇవ్వను, నా ప్రేమ సంఘానికి, నా ప్రేమ మగవారికి, నా ప్రేమ ఆడవారికి, నా ప్రేమ కానుకలకు. కానుకలకు కొంత ప్రేమ, ఆడవాళ్ళ మీద కొంత ప్రేమ, పిల్లల మీద కొంత ప్రేమ, ఇలా సగం సగం ప్రేమ అని అంటలేదు. నా ఏం చెప్పాడండి, సగం ప్రేమ కావాలండి, సగం అంటే బాగున్నాను. ప్రభువా అందరికీ అవకాశం ఉంది నాయన, ఈ హృదయంలో నా చాలా విశాలమైంది, అందరినీ పెట్టుకుంటానంటే కుదరదు. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ కంప్లీట్గా నీ యొక్క హృదయం నిండా ఎవరు నిండిపోవాలంటే ఆయన నిండిపోవాలంతే. ఇంకా వాక్యూమ్ అంతా కూడా ఇంకేం ఉండకూడదు. గ్లాసులో సగం తీయండి, సగం కాపీయండి, సగం మందు అండి, సగం విస్కీ, సగం బ్రాందీ, కాకటైలండి, తాగుబెట్టు చెంబెట్టుకుని పోతావు. కాక్టైల్ కుదరదు, ఒకటే. అందులో ఎవరుండాలి, ఎవరుండాలి, దేవుడు తప్ప. ఇలాగొచ్చే దేవునికి తప్ప నీకు ఇంకా షుగర్ రాదు, బీపీ రాదు, నిద్రపోతావు. ఎవరు ఎలా పో మనకు అనవసరం, హాయిగా పడుకో. ఎందుకంటే నీ ప్రేమ ఎవరి మీద ఉంది, ఇప్పుడు అదే మనిషి మీద పెట్టుకుని ఇంకా రాలేదేంటి, 100 ఫోన్లు, ఆడు ఎక్కకపోతాడు పిచ్చి. ఫోన్ ఎత్తకపోతే ఎక్కడికి ఎత్తిపోతారు కొంతమంది పిచ్చి పిచ్చండి. దేవుడి మీద ఎందుకు లేదు నీకు ఆరాధన, కంగారు లేట్ అయితే కంగారు ఎందుకు రావట్లేదు, ఈడమే పిచ్చి లేదు నీకు, దేవుడి పిచ్చి లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, చివరాఖరికి చివరి దశ చేరుకునే దేవుడి దగ్గర. కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి కోరుకోండి, దేవుని మనస్సు నిండా నింపేసుకోండి. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ గల మా పరలోకపు తండ్రి, రాత్రి సమయంలో మిగిలిన సందేశాన్ని వినడానికి కృప చూపించండి. వేరెవరికి మనస్సు ఇవ్వకుండా